అల్పపీడన ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా అతలాకుతలమైంది. చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో చెరువులు కాలువలు నదులు ఉప్పొంగుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీళ్లలో నానుతోంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. మరో 48 గంటల పాటు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో 15 ఏళ్లలోనే రికార్డు స్థాయి వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి, గార్గయ్య, బహుదా, కాళంగి నదులు పొంగి పొర్లుతున్నాయి. పిచ్చాటూరులో సిద్ధరాజుల కండ్రిగ వద్ద వరద నీరు భారీగా చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నదిలో వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో కళ్యాణి డ్యాంకు భారీగా వరద నీరు చేరుతోంది. సత్యవేడు, శ్రీకాళహస్తి, నగరి, చంద్రగిరి నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువపూడి, జయలక్ష్మీపురం, కాళంగి, ఆంధ్రం గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కాళంగి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు 50 బస్సు సర్వీసులు నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షంతో యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. సత్యవేడు మండలం రాజుల కండ్రిక వద్ద వాగులో కొట్టుకుపోయిన 4 గ్రామస్తులను ఏర్పేడు మండలం గోవిందవరం వద్ద వాగులో ఇరుక్కున్న 2 ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. సహాయక చర్యల కోసం రేణిగుంట విమానాశ్రయం 2 హెలికాప్టర్లు సిద్ధం చేశారు అధికారులు. నెల్లూరు జిల్లా తడలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతంలోని చెరువుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మళ్లీ వర్షం పడితే చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉంది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు వర్ష సూచన ప్రకటించడంతో కేవీబీపురం, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, వరదయ్యపాలెం, నారాయణవనం, నాగలాపురం, సత్యవేడు, బియ్యన్ కండ్రిగ మండలాల్లో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ముందస్తుగా గజ ఇటగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సైతం గ్రామాల్లోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయా మండలాల్లో సిబ్బందిని అప్రమత్తం చేశారు. అరణియార్, కాళంగి రిజర్వాయర్లు సహా పలు చెరువులకు గండ్లు ప్రమాదం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లింగ సముద్రంలో 11, ఒలేటివారిపాలెం 10, పీసీపల్లి, కందుకూరు, పొన్నలూరు, బుడ్లూరు, పామూరు, ఒంగోలు మండలాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒలేటివారిపాలెం వద్ద తూములేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. రాళ్లపాడు జలాశయానికి 11,000 క్యూసెక్ల వరద నీరు చేరుతూ ఉండడంతో 5 గేట్లెత్తి అదే స్థాయిలో కిందికి వదులుతున్నారు. పెద్దపవని వద్ద ఉప్పుటేరు వాగు ప్రవాహం పెరగడంతో రోడ్డుపైకి నీరు చేరింది. ఒంగోలు అద్దంకి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో తమిళనాడు తీరం వరకు ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడుపై ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. చెన్నైలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నందున ఇవాళ కూడా అదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీని ప్రభావం ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలపైనా ఉంటుందని అధికారులు తెలిపారు.